అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్రమ లేఅవుట్లపై సబ్ రిజిస్టార్ అధికారులు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ముడుపులకు దాసోహమైన అధికారులు అక్రమ లేఅవుట్లపై తాడోపేడు తేల్చుకుంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్రమ లేఅవుట్లపై దీక్ష చేపట్టి మూడు రోజులైనా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. अक्रम प्रजा संघ्यता प्रजा संघ्यता प्रजा संघ्यता अक्रम 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 నిన్నటి రోజున కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు దళిత జన జాగృతి గిరిజన సంక్షేమ సంఘం ఎల్ఆర్ఎఫ్ జై భీమ్ పట్టణ పరిరక్షణ సమితి ఏపీ ఎంఆర్పిఎస్ మొదలగు ప్రజా సంఘాలందరూ కలిసి అక్రమ లేఅవుట్లపై దీక్షా శిబిరంలో దీక్షకు కూర్చోవడం జరిగింది. నిన్నటి రోజున కమిషనర్ గారు వచ్చి దానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. మేము దానికి సంబంధించిన అక్రమాలు లోటుపాట్లను కూడా పరీక్షించి న్యాయం చేయాలనేసి కమిషనర్ గారికి తెలియజేశాం. ఆయన 5-6 రోజుల సమయం అడిగారు. ఈ రోజుల్లో ఈ 5-6 రోజుల్లో ఆయన స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామనేసి ఈ సందర్భంగా ఐక్య ప్రజా సంఘాల తరపున తెలియజేస్తున్నాం. కళ్యాణ్ రూమ్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలందరూ కలిసి నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. గత 2 రోజులుగా మున్సిపల్ అధికారులు నిమ్మకు నూరినట్లు కూర్చున్నారు. ఎందుకంటే కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం ఎన్నో పాటలు పడుతుంటే మున్సిపాలిటీకి రావాల్సిన ప్లేస్ని కానీ మున్సిపాలిటీకి రావాల్సిన డెవలప్మెంట్ వదలాల్సిన ప్లేస్ని కానీ వదిలేయటం లేదని ప్రజా సంఘాలందరూ కట్టకట్టుకొని కూర్చుంటే నిన్నటి రోజు వచ్చి మున్సిపల్ అధికారి కానీ టీపీఎస్ కానీ ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. ఏమని అంటే మీరు చేస్తుంది మంచే అన్నా, మేము ఎందరూ అడిగినా ఇదే అంటున్నారు, రేపు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి జేసీబీ తీసుకొని కొట్టిపోతాము అన్నారు. కళ్యాణదుర్గం పట్టణ నడిబొడ్డునటువంటి కూరగాయల మార్కెట్ని అర్ధరాత్రి 2 గంటలకి 200 మంది పోలీసులు 10 జేసీబీలు 200 మంది జనాన్ని పెట్టి కొట్టావు. ఈయనకి జేసీబీ రాదంటే ప్రజలందరూ సిగ్గుపడతారు కమిషనర్ గారు. దీనికి సరైన మార్గం నువ్వు చూపించాలి. లేని ఎడల మీకు మా మున్సిపల్ కార్యాలయం ముట్టడికి చేస్తాం, మున్సిపల్ కార్యాలయం తాళాలు కూడా వేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసేటివి తెలియకపోవచ్చు తెలుసో, కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వదలాల్సిన ప్లేస్ని వదిలేసి తీరాలి. లేని పక్షాన ప్రజా సంఘాలందరూ ఎక్కడ వదలలేదో, మీరు ఇచ్చిన టైం ప్రకారం 5 రోజులు 6 రోజులు కార్యాచరణ చేస్తాం. వదలని పక్షాన ఏ లేవుడైతే వదలలేదో, ఏ లేవుడైతే మీకు చేసియలేదో, ఆ లేవుడి పైన మళ్ళీ టెంట్ వేసి మేమే కూర్చుంటాం. లేని పక్షాన మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేస్తాం, ఆమార నిరాహార దీక్ష కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.